वेलकम टू माय चैनल तेलुगु एक्शन अरबाबू फ्रेंड्स अक्टोबर 10th ना अद्भुत जरिगिंदनी चेप्पाली एंड एनजीसी 2525 इज वर्किंग स्पाइरल गैलेक्सी लो ఒక సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ జరిగింది అండ్ మన భూమికి 70 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఈ గెలక్సీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో జనవరి నుంచి ఆస్ట్రోనామర్స్ కొహుచి ఇటాకి దీన్ని పరిశోధిస్తూనే ఉన్నారు అండ్ హబుల్ టెలిస్కోప్ దీన్ని లొకేటెడ్ చేసింది. ఎస్ఎన్ 2018 జీవీ ని లొకేట్ చేసింది అండ్ స్పైరల్ గెలక్సీ అవుటర్ ఎడ్జ్లో ఈ ఎక్స్ప్లోజన్ అనేది జరిగిందనే చెప్పాలి. అండ్ ఫిబ్రవరిలో దీన్ని కనిపెట్టినప్పటికీ అండ్ దీని స్టార్ని ఫిబ్రవరిలో లొకేటెడ్ చేశారు. లొకేట్ చేసినప్పుడు దీని బ్రైట్నెస్ దిమ్మవడం అండ్ బ్రైట్నెస్ ఒకేసారి పెరగడం లాంటివి వచ్చాయి. నాసా వాళ్ళు దీన్ని పరిశోధించి అక్టోబర్ 10th ఇది ఎక్స్ప్లోజన్ అయ్యింది. దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అండ్ ఇదే కాదు ఫ్రెండ్స్, దీని తర్వాత 2023లో ఒక ఎక్స్ప్లోజన్ జరగబోతుంది. అది 18 క్వింటిలియన్ మిలియన్ ఇయర్స్ సోలార్ సిస్టమ్ అండ్ బ్రీనరీ సోలార్ సిస్టమ్ KI 98 3 2 7 2 స్టార్స్ రెండు స్టార్లు కొలబరేట్ అవబోతున్నాయి. ఇది ఎప్పుడు జరగబోతుందంటే ఈచ్ అదర్ 7 ఇయర్స్ తర్వాత ఈ కొలబరేషన్ జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మనకి ఇప్పటికి వరకు 2020 ఇయర్లో ఈ ఎక్స్ప్లోజన్ జరగబోతుంది. అంటే ఒక్క స్టార్ ఎక్స్ప్లోజన్ జరిగితేనే చాలా పెద్ద బీభత్సం జరుగుతుంది అండ్ రెండు స్టార్లు ఇప్పుడు కొలబరేట్ అవబోతున్నాయి. అండ్ భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది మనకి చాలా దూరంలో జరుగుతున్నాయి ఈ ఎక్స్ప్లోజన్ అనేది. అండ్ భూమికి మాత్రం ఎటువంటి డేంజర్ అనేది ఉండదు. ఇది ఇక్కడ కాదు, ఇది చాలా దూరం. 18 క్వింటిలియన్ కిలోమీటర్స్ అంటే అది చాలా దూరం. ఇది ఇక్కడ కూడా కాదు అండ్ మన గెలక్సీలో అయితే అస్సలు కాదు. ఓకే, నిజంగా చాలా సూపర్ అని చెప్పాలి. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ మనం చాలా ఇయర్ల పాటు మన భూమి మీద నుండి ఈ ఎక్స్ప్లోజన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక 100 ఏళ్ళ పాటు ఈ ఎక్స్ప్లోజన్ నుంచి విడుదలైన గామా రేస్ బాక్స్ అనేది మనం చాలా రోజుల పాటు చూసుకోవచ్చనే చెప్పాలి. నిజంగా హాసం. ఇప్పటి వరకు అతిపెద్ద ఎక్స్ప్లోజన్ని మనం బతుకుండగా సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ని చూడబోతున్నాం. నిజంగా సూపర్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ నాసా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.